హలో గైస్, వెల్కమ్ టు ఫాస్ట్ బిల్స్. మనం ప్రజెంట్ బాచుపల్లిలోని కార్స్ 24లో ఉన్నాం. ఇక్కడ యూజర్ కార్స్ చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు దాకా మనం చాలా కార్స్ చేసాము బాచుపల్లిలో. కాకపోతే అంటే ఈ వీడియోలో 2 లాక్స్ నుంచి 15 లాక్ బడ్జెట్లో అన్ని కార్స్ని మనం కవర్ చేయబోతున్నాం. సో ఎవరైతే బడ్జెట్ ప్రైస్లో తక్కువ ధరలో కారు కొనాలంటే సో కార్స్ 24 బాచుపల్లిలో విజిట్ అవ్వండి. ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత ఉన్నాయి తెలుసుకుందాం. యా, సో మనతో పాటు ఎంప్లాయీ శివసాయి గారు ఉన్నారు. ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. ఓకే, ఇక్కడ మన కార్స్ 24 బాచుపల్లిలో చాలా కార్స్ ఉన్నాయి కదా, ఎన్ని కార్స్ అవైలబుల్ ఉంటాయి బ్రో? 190+ కార్స్ ఉంటాయి సార్ ఇప్పుడు. 190+? అవును సార్. ఓకే, ఎంత బడ్జెట్ ఉంటాయి ప్రైస్? మనకి 2.5 నుండి 15 లాక్స్ వరకు ఉంటాయి వెహికల్స్ మన దగ్గర. ఓకే, 2.5 లాక్స్ నుంచి 15 లాక్స్ వరకు ఉంటుంది. ఓకే, సో కొంతమంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు ఏంటంటే కార్స్ 24లో ప్రైస్ ఎక్కువ అంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కార్స్ 24లో ప్రైస్ ఎక్కువ అనేది నార్మల్ ప్రైజే ఉంటుంది సార్ మన దగ్గర. బేసిక్గా మన దగ్గర నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ ఉంటాయి, నాన్ ఫ్లడెడ్, రీడింగ్ ట్యాంపరింగ్ అనేది ఉండదు. అది కాకుండా షోరూమ్ ట్రాక్ ఉంటుంది సర్వీస్ హిస్టరీ మొత్తం. దీనివల్ల ప్రైస్ అనేది కామన్ అది చూసుకుంటే బయట డీలర్స్ తోటి కంపేర్ చేసుకుంటే మన దగ్గర కొంచెం ఎక్కువనే ఉంటుంది. బేసిక్గా మనం ప్రొవైడ్ చేస్తాం 7 డేస్ రిటర్న్ పాలసీ అని చెప్పేసి, మళ్ళీ ఇంజన్ గేర్ బాక్స్ వారంటీ అనేది ఇస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది కంపేర్ టు బయట డీలర్స్ తోటి కంపేర్ చేసుకుంటే. సో చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏమంటే, సో కార్ 24లో ఫైనాన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్ పర్చేజ్ చేశాను అనుకోండి, ఓకే, ఎంత టైం పడుతుంది లోన్ ప్రాసెస్? సార్ బేసిక్గా అది మొత్తం మీ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రొఫైల్ మంచిగా ఉందంటే 1 డేలో క్లోజ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్, ఇక కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ మీదే ఉంటుంది సార్ బేస్డ్. ఓకే, 1 డేలో అయిపోతుంది ఇప్పుడు కార్? అవును సార్. ఓకే, 1 డేలో ప్రాసెస్ అవుతుంది సార్. ఇది వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో K10 2012 మోడల్. ఇది 90,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. 90,000? అవును సార్. ఓకే, ఎలా ఉంది బ్రో వెహికల్ కండిషన్? వెహికల్ కండిషన్ వచ్చేసి బాగుంది సార్, గుడ్ కండిషన్. మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది, ఏసీ బాగానే వర్క్ అవుతుంది. ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి 2,21,000. 2,21,000? అవును సార్. ఇది వచ్చేసి 2014 మోడల్ వెహికల్. 2014 మోడల్? ఓకే, ఎన్ని కిలోమీటర్ ఏమిటది? ఇది కిలోమీటర్స్ వచ్చేసి 1 లాక్ కిలోమీటర్స్ డ్రివెన్. సో 1 లాక్ కిలోమీటర్స్? ఓకే, ఎలా ఉంది బ్రో వెహికల్? వెహికల్ కండిషన్లో బాగుంది సార్. ఇది దీనికి కూడా సేమ్, దీని ప్రైస్ వచ్చేసి 2,80,000 ఉంది సార్. 2,80,000? ఓకే. ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో 800 LXI వేరియంట్. ఇది వచ్చేసి, ఇది మనకి మోడల్ ఏ మోడల్? ఇది వచ్చేసి 2018 మోడల్, లేటెస్ట్ మోడల్ వెహికల్ ఇది. 2018 మోడల్? అవును సార్. ఓకే, ఎలా ఉంది బ్రో వెహికల్? వెహికల్ కండిషన్ బాగుంది సార్ దీంట్లో. మనకి దీని కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 41,000 కిలోమీటర్స్ డ్రివెన్. సింగిల్ ఓనర్ వెహికల్ సార్. షోరూమ్ ట్రాక్ ఉంటుందా? అవును సార్, సర్వీస్ హిస్టరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ప్రైస్ ఎంత ప్రైస్ అది సార్? ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 3,26,000 ప్రైస్ ఉంది. 3,26,000? అవును సార్. దీనికి వచ్చేసి ఇంజన్కి గేర్ బాక్స్కి వచ్చేసి 1 మంత్ వారంటీ వస్తుంది. 1 మంత్ వారంటీ? అడిషనల్గా మీరు 1 ఇయర్ వారంటీ తీసుకోవాలంటే ఛార్జబుల్ ఉంటుంది సార్. ఇది ఇంకో వెహికల్ సార్, మారుతి సుజుకి ఎస్ప్రెసో. ఇది 2022 మోడల్. దీని ప్రై సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఎన్ని కిలోమీటర్ ఏమిటది? ఇది 20,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. 20,000 కిలోమీటర్స్? అవును సార్. సో వెహికల్ ఎలా ఉంది బ్రో కండిషన్? వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది బ్రదర్. ఓకే, సో వెహికల్ ఏం డ్యామేజ్ ఉండదా? హా లేదు సార్. ఓకే, ఇంకెంత ప్రైస్ వస్తుంది? ఇది 5,14,000 ఉంది సార్ దీని ప్రైస్. 5,14,000? గాయస్, ఇది 2022 మోడల్. సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మనం కొత్త కార్లో కనిపిస్తుంది, ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. ఇంకా ఇది న్యూ కార్ ఎంత కాస్ట్? 7 లాక్స్ చేంజ్ ఉంది సార్. 7 లాక్స్ చేంజ్ ఉంటుందా? మీ ప్రైస్ ఎంత? ఇక్కడ 5,14,000. 5,14,000? ఈ వెహికల్ వచ్చేసి హ్యుండై గ్రాండ్ i10 సార్. ఇది వచ్చేసి 2016 మోడల్. 2016 మోడల్? అవును సార్. ఓకే, వెహికల్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఇది 80,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్, ఆటోమేటిక్ వెహికల్. ఓకే, సో వెహికల్ ఎలా ఉంది బ్రో కండిషన్? గుడ్ కండిషన్లో ఉంది సార్. ఇది టాప్ అండ్ వేరియంట్ సార్. సో సింగిల్ ఓనర్ అనేది? సింగిల్ ఓనర్ సార్. సో ఇంకా ప్రైస్ ఎంత ప్రైస్ వస్తుంది బ్రో? 5,33,000 ఉంది సార్ దీని ప్రైస్. 5,33,000? మోడల్? 2016 మోడల్. 2016 మోడల్? అవునండి. చెప్పండి ఏ మోడల్ అది? ఇది మారుతి సుజుకి డిజైర్ వెహికల్. ఇది ZXI ఆటోమేటిక్ వేరియంట్. మోడల్? మోడల్ వచ్చేసి 2019 మ్యానుఫ్యాక్చరింగ్. 2019? అవును సార్. ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది? ఇది 54,000 కిలోమీటర్స్ డ్రైవ్ సార్. 54,000 కిలోమీటర్స్? అవునండి. సో వెహికల్ ఎలా ఉంది బ్రో కండిషన్? వెహికల్ అనేది గుడ్ కండిషన్లో ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. సో ప్రైస్ ఎంత ప్రైస్ వస్తుంది? సార్ సో ప్రైస్ ఎంత ప్రైస్ వస్తుంది? ప్రైస్ వచ్చేసి 7,36,000 ఉంది. 7,36,000? మోడల్? గాయస్ విన్నారా, 2019 మోడల్. ఇది వచ్చేసి మారుతి సుజుకి బెలినో జెటా వేరియంట్, సివిటీ పెట్రోల్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 8,36,000, సింగిల్ ఓనర్ వెహికల్. సో మోడల్? మోడల్ ఏ మోడల్? ఇది 2021 మోడల్.
2021 అవును సార్. సో వెహికల్ ఎలా కండిషన్? గుడ్ కండిషన్లో ఉంది సార్ ఇది, పర్ఫెక్ట్. సో ప్రైస్ ఎంత? ఇది ప్రైస్ వచ్చేసి 8,36,000 ఉంది. 8,36,000 ఓకే. ఫిక్స్డ్ ప్రైస్ అది? ఇది వచ్చేసి మారుతి సుజుకి సేమ్ బెలినో వెహికలే, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ మాన్యువల్, 2021 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. 2021 అవును సార్. కిలోమీటర్స్ వచ్చేసి 27,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. 27,000 కిలోమీటర్స్? అవును సార్. సో ఎలా ఉంది బ్రో వెహికల్? ఎలా ఉంది కండిషన్? వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది అండి. అవును. ప్రైస్ బ్రో? ప్రైస్ ప్రైస్ వచ్చేసి 8,37,000 ఉంది. 8,37,000 ఓకే. మనకి న్యూ కార్ ఎంత కాస్ట్? 10 లాక్స్ చేంజ్ ఉంది అండి. 10 లాక్స్ ప్లస్ ఉంటుందా? 10 లాక్స్ ప్లస్ ఉంది. చెప్పండి నెక్స్ట్ మోడల్ అండి. ఇది వచ్చేసి మారుతి సుజుకి సియాజ్ వెహికల్, 2021 మోడల్, సింగిల్ ఓనర్ వెహికల్, కిలోమీటర్స్ వచ్చేసి 18,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఓకే. ఎలా ఉంది బ్రో వెహికల్? ఎలా ఉంది కండిషన్? వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. వెహికల్ డ్యామేజ్ ఉంటుందా? ఏం లేదు సార్. ఓకే. టాప్ ఎండ్ వేరియంట్ సార్ ఇది వచ్చి. ఆటోమేటిక్ మాన్యువల్? ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. పెట్రోల్? పెట్రోల్ అండి. ఓకే. ప్రైస్ బ్రో? ప్రైస్ వచ్చేసి 8,92,000 ఉంది దీని. 8,92,000 ఓకే. మోడల్? 2021 మోడల్ సార్. సో గాయస్ విన్నారా, 2021 మోడల్. సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. సో ఇంకా న్యూ కార్ ఎంత కాస్ట్ ఇది? ఇది వచ్చేసి న్యూ కార్ 14 లాక్స్ చేంజ్ ఉంది సార్. 14 లాక్స్ ఉందా? అవును సార్. చెప్పండి మోడల్. ఈ కార్ వచ్చేసి టాటా పంచ్, టాప్ ఎండ్ వేరియంట్ సార్ ఇది, సింగిల్ ఓనర్ వెహికల్, 35,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. 35,000 కిలోమీటర్స్? 2022 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ సార్ దీన్ని. సో 2022 మోడల్? అవును సార్. సో ఎలా ఉంది వెహికల్? ఎలా ఉంది వెహికల్? అయితే గుడ్ కండిషన్లో ఉంది సార్. ఇది ఆటోమేటిక్ వేరియంట్ సార్. ఆటోమేటిక్? ఆటోమేటిక్ సార్. సో ఎలా ఉంది వెహికల్ కండిషన్? చాలా బాగుంది సార్, గుడ్ కండిషన్, జీరో ఇన్పర్ఫెక్షన్స్ ఉన్నాయి సార్ దీనికి. సో 2022 మోడల్. సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు నాకు. ఇంకా ప్రైస్ బ్రో? 8,95,000 ఉంది సార్ దీని ప్రైస్. 8,95,000? అవును సార్. ఇంకా న్యూ కార్ ఎంత కాస్ట్ ఇది? ఇది 12 లాక్స్ చేంజ్ ఉంది సార్. 12 లాక్స్ చేంజ్ ఉందా? అవును సార్. సో జస్ట్ 1 ఇయర్ ఓల్డే, అందువల్ల కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. చెప్పండి నెక్స్ట్ మోడల్. ఇది వచ్చేసి టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ సార్, ఎగ్జాక్ట్ ప్లస్ ఇది. మోడల్ మనకి 2022 మోడల్ సార్, 50,000 కిలోమీటర్స్ డ్రివెన్, డీజిల్ వెహికల్ సార్ ఇది వచ్చేసి. డీజిల్ వెహికల్? అవును సార్. ఓకే. సో వెహికల్ ఎలా ఉంది బ్రో కండిషన్? కండిషన్ వచ్చేసి గుడ్ కండిషన్ సార్, జీరో ఇన్పర్ఫెక్షన్స్ ఉన్నాయి సార్ దీనికి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ ఏమంటాయి ఇందులో? ఇది 5-స్టార్ సేఫ్టీ సార్. ఎన్ని ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్? 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయా? సో ప్రైస్ బ్రో? ప్రైస్ వచ్చేసి 11,52,000 ఉంది సార్. న్యూ ప్రైస్ ఎంత ఉంది? 15 లాక్స్ చేంజ్ ఉంది సార్. 15 లాక్స్ చేంజ్ ఉంటుందా? సో గాయస్ ఇది 2022 మోడల్. సో జస్ట్ 1 ఇయర్ ఓల్డే, అందువల్ల కొద్దిగా వెహికల్ ప్రైస్ కొద్దిగా ఎక్కువ అనిపించదు. చెప్పండి నెక్స్ట్ మోడల్. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ క్రేటా, ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ అండి. ఇది పెట్రోల్ ఆటోమేటిక్, 2022 మోడల్ అండి, 20,000 కిలోమీటర్స్ డ్రివెన్, సింగిల్ ఓనర్ వెహికల్. సో గాయస్ ఇది హోండా క్రేటా 2022 మోడల్. సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. మనకు కొత్త కార్లో కనిపిస్తుంది. అలాయ్ వీల్స్ ఉంటుంది దీనికి, వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి, పానరామిక్ సన్రూఫ్ కూడా ఉంది. సన్రూఫ్ ఉంటుందా? అవును. ఓకే. ఎయిర్ బ్యాగ్స్ ఏంటంటే ఇందులో? దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి? 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ బోస్ కంపెనీ 6 స్పీకర్స్ విత్ 2 ట్వీటర్స్ వస్తుంది దీనికి. ఓకే. ప్రైస్ బ్రో? దీని ప్రైస్ వచ్చేసి 15,28,000 ఉంది. 15 లాక్ 28,000 ఉంది. ఓకే. ఇంకా న్యూ ప్రైస్ ఎంత ఉంటుంది? దీని న్యూ ప్రైస్ వచ్చేసి 21 లాక్స్ ఉంది సార్. 21 లాక్స్ ఉంటుందా? ఇది వచ్చేసి టయోటా అర్బన్ క్రూజర్. మోడల్? 22 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండి. కిలోమీటర్స్ డ్రివెన్ వచ్చేసి 24,000 కిలోమీటర్స్ డ్రివెన్. దీని సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ప్రైస్ వచ్చేసి 11,52,000. సో 11 కంప్లీట్ టాప్ ఎండ్ వేరియంట్ సార్. 11,52,000. సో గైస్ 11,52,000 ప్రైస్, కంప్లీట్ టాప్ ఎండ్. 1 ఇయర్ ఓల్డ్ కదా? 1 ఇయర్ ఓల్డ్ అండి. అమౌంట్ అది? ఈ వెహికల్ వచ్చేసి డాట్సన్ గో. ఇది ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2018 మోడల్. 2018 మోడల్? 2018 మోడల్. ఓకే. ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది? ఇది 14,000 కిలోమీటర్స్ డ్రైవెన్ సార్. 14,000 కిలోమీటర్స్? అవును సార్. ఓకే. ఎలా ఉంది బ్రో వెహికల్? ఎలా ఉంది కండిషన్? వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది సార్. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది వచ్చేసి. దీని ప్రైస్ వచ్చేసి, సో ఎంత ప్రైస్? ఎంత? 3,82,000. 3,82,000. మోడల్? 2018 మోడల్. 2018 మోడలా? అవును సార్. చెప్పండి నెక్స్ట్ మోడల్ ఏంటి? ఇది వచ్చేసి హోండా బ్రియో. మోడల్? ఇది వచ్చేసి 2012 మోడల్. దీని కిలోమీటర్స్ వచ్చేసి 70,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ కండిషన్ మాత్రం మంచి ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3,15,000 అన్న. 3,15,000? అవును. 2012 మోడల్ కదా? అవును సార్. ఇది వచ్చేసి రెనాల్ట్ క్వెడ్, 2022 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇది. దీని కిలోమీటర్స్ డ్రైవెన్ వచ్చేసి 4,000 కిలోమీటర్స్, సింగిల్ ఓనర్ వెహికల్.
4000 కిలోమీటర్స్ జరిగిందా? అవును సార్. ఓకే, మోడల్ ఏదైనా? 2020. సో వెహికల్ ఎలా ఉంది బ్రదర్ కండిషన్? వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది బ్రదర్. ప్రైస్ వచ్చేసి 4,90,000. 4,90,000. ఫ్రెండ్స్ చూశారుగా వీడియో, మన ఛానల్ డిసెంబర్ 31st లో 1,00,000 సబ్స్క్రైబర్స్ గోల్ పెట్టుకున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం చూసినారో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో కార్స్24 బ్రాంచెస్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి, మీకు నియర్ బై బ్రాంచ్లో విజిట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.